మీరు సినిమాల్లోకి రావడానికి కారణము సినిమాలు కొన్ని మూడు సినిమాలు రెండు సినిమాలు చేశారన్నారు కదా సంగీతం ఎవరు ప్రేరణించారు మొట్టమొదటి ఎవరు చేశారు అది మన భత్రం కొడుకు ఫస్ట్ అదేనా చిల్డ్రన్ మూవీ అది అవార్డులు కూడా వచ్చినాయి అవును సప్తపది అది విశ్వామిత్ర విశ్వామిత్ర సప్తపది భద్రం కొడుకు మూడు వచ్చినాయి కానీ మీ ఫస్ట్ ఎవరంటున్నారు మీకు సినిమా సంగీతం మీద జయించాలని ఆలోచన వచ్చిన వాళ్ళు విశ్వనాథ్ గారా విశ్వనాథ్ గారు సో విశ్వనాథ్ గారితో మీ అనుబంధం చెప్పండి సార్ ఆయన వెళ్ళి టీవీలో ఆయన వెళ్ళిపోయారు కదా చాలా ఇష్టం తర్వాత వారి రెండు మూడు చో ఇంటర్వ్యూల్లో నా పేరు కూడా చెప్పారా అని విన్నాను నాకు తెలియదు అభిమానం నేనంటే అభిమానికి కొలబద్దే ఉంటుంది అవును హృదయమే కాబట్టి ఎందుకు అభిమానం అంటే నా మృదంగం అంటే అభిమానం నేను కాదు నా మృదంగం నా విద్య సో అలా సినిమాల్లో ఒక మూడు సినిమాలకు మీరు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది ఒకటి తర్వాత వచ్చాయి కానీ నేను వెళ్ళలేదు ఎందుకని వెళ్ళలేదంటే అది మహాసముద్రం లాంటిది ఇక్కడేమో చాలా పెద్ద స్థాయిలో ఉన్నాను అక్కడ చిన్న స్థాయి నుంచి ప్రారంభించాలి నాకు నచ్చదు ఈ గౌరవంగా పిలుచుకెళ్ళారు అయిపోయింది అయిపోయింది ఇది మళ్ళీ ప్రారంభ దశ అది ఫెయిల్ అయింది అనుకుంటే మళ్ళీ చూడవుడు అవును వెనక్కి వెళ్ళిపోతాం ఇవన్నీ నా మృదంగా వెనక్కి వెళ్ళిపోతుంది అది ఎందుకు మనకి అదే మీరు ఒక రంగంలో గౌరవమైన స్థానం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవటం మంచిదని బాగా పాడతాను మ్యూజిక్ డైరెక్ట్ చేస్తానండి ఒక 100 ఐటమ్స్ నేను కంపోజ్ చేసినవి అంటే ఈ స్వరపరిచినవి అదర్జాలి సినిమా చేసిన ఆకాశవాణిలో ఇప్పటికి ప్రసారం అవుతుంటాయి తర్వాత ఈ వాద్య సమ్మేళనంతో చేస్తుంటాను కార్యక్రమాలు ఇస్తుంటాను మృదంగం మెయిన్గా పెట్టి ఒక 100 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాను తర్వాత ఒక నృత్యం ఇన్స్ట్రుమెంట్లు గాత్రం ఒక 300 మందితో చేస్తుంది అది పెద్ద కార్యక్రమం మెగా కార్యక్రమం ఇలాంటి ప్రయోగాలు చేశాను నవ మృదంగం తర్వాత జుగల్బందీ అది అవును మృదంగం అనేది ఒక పక్క వాయిద్యంగా ఉండే స్థాయి నుంచి దానికి ఒక ప్రధానమైన ఒక స్థాయికి దాన్ని తీసుకొచ్చి ఒక అంతర్జాతీయమైన ఖ్యాత తీసుకురావటం అనేక ప్రయోగాలు చేయటం ఇవన్నీ చేశారు కదా దీని వెనకాల మీకు ఏమైనా కసి ఉందా ఒక దేని ఒక పట్టుదల మంచి ప్రశ్న ఇది కసి అని కాదు ఆవేదన నెంబర్ 1 ప్రధానంగా గాత్రం ఉంటుంది లేకపోతే ప్రధాన వాద్యం వైలెను వీణ ఉంటాయి ప్రక్కవాద్యం ఇది సపోర్టింగ్ ఇన్స్ట్రుమెంట్ దీనికి ఉప ప్రక్కవాద్యాలు అంటారు ఘటం మొరసింగ్ ఇవన్నీ ఉంటాయి ఓకలికి ఎవరు వైలెను రెండో వాడు వాడు రెండవ స్థానం మూడవ స్థానం మృదంగం ప్రథమ తాంబవం ఎవరికి వెళుతుంది గాత్రం వెళుతుంది సహజంగా వెళ్ళాలి దాని గురించి కాదు ఆయనకు ఒక 1016 స్థాయిలో ఇస్తుంటే వీడికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు అంత తేడా ఉంది ఈ వ్యత్యాసం మన శంకరాభరణం విశ్వనాథ్ గారు చూపించాడు ఆయన గుర్రబండి కార్లు ఎడుతుంటాడు సైకిల్ వృక్షాలు ఎడుతుంటాడు మృదంగం వాడు అదే అదే మీరు నేచురల్ జరిగింది మీరు అలా జరిగింది మీకు కూడా నా జరగలే పోటీగా నేను కూడా వెళ్ళేవాడిని నా సొంత డబ్బులతోటే ఫస్ట్ క్లాస్లో ఉంటే ఫస్ట్ క్లాస్ వెళ్ళేవాడిని నేను అంటే మనం ఎవరికంటే తక్కువ కాదని అది అంటే మృదంగం నేను కాదు అదే మృదంగం అంటే మృదంగం లేకుండా కచేరీ జరగదు ఎంతసేపు పాడతాడు వాడు మాత్రం రాగం పాడుకోవాలి రాగంతో కచేరీ అవుతుందా అవ్వదు రాగం ఉండాలి కీర్తన ఉండాలి నెరవులు ఉండాలి స్వరం ఉండాలి ఎన్ని ఉన్నాయి ఎన్ని రచనలు పాడుతుంటాడు భక్తి సంగీతం ఉంటుంది మొంగళమని ఒక సహకార వాయిద్యం కదా ఇక్కడ దాని తర్వాత ట్రీట్మెంట్లో అది అంటే అలా మొట్టమొదటి నుంచి ఒక ఏళ్ల తరబడి అలా వస్తుంది దశాబ్దాలుగా వస్తున్నది దానివలన నాకేమి ఈర్ష్యాభావం ఏమీ లేదు ఇంత కష్టపడి మనం చేస్తున్నామే ఆ మృదంగాన్ని పవిత్రంగా చూసుకోవాలి సొగసుగా మృదంగ తాళం అని త్యాగరాజస్వామి వారు అన్నారు ఇలాంటి మృదంగం గురించి ఎంతో కవులు చెప్పారు మహాకవులు చెప్పారు దీనికి మరి ప్రాధాన్యత ఇవ్వరు ఉండిన నృత్యంలో మృదంగం లేకపోతే చేయలేడు వాడు పాట లేకపోయినా చేయొచ్చు మృదంగం లయ కావాలి మృదంగం నట్టు అంగం ప్రధానం
అలాగే ఏదొచ్చిన భజన అయినా ఇంకోటి అయినా మృతంగం ఇది లయ లయ ప్రధానం. ఏంటి యూనివర్సల్గా ఇక్కడే కాదు, ఒకడు ఇంకో తబలా వాయిస్తాడు నార్త్లో, ఇంకోటి ఎక్కడ డోలక్ వాయించుకుంటాడు, ఇంకోటి ఏదో డ్రమ్స్ వాయిస్తాడు, అవి లయ వాయిద్యం అది. ఇక్కడ మనకి మన భారతీయ సంగీతంలో మృతంగం ప్రధానం, వంశ పరంపరంగా వస్తుంది, వేలాది సంవత్సరాల నుంచి వస్తుంది. నాదం వేదం, నాదం నుంచి పుట్టింది ఓంకారం, ఓంకారం నుంచి వచ్చింది ఇవన్నీ, ఈ సంగీతాన్ని ఉద్భవించింది. మరి మృతంగం అంటే అతి పవిత్రమైనటువంటి విద్య వాయిద్యం, దీనికి ఇంత చౌకబారుగా చూసుకున్నారు వాళ్ళు, వాళ్ళ గురించి పేర్లు కూడా ఉచ్చరించరు, వాళ్ళ పేరు కూడా సహకార వాయిద్యంగా పేరు కూడా చెప్పరండి, పట్టించుకోరు. ఏదో అసిస్టెంట్ లాగా, వాళ్ళకి అసిస్టెంట్ కూడా కాదు, అదే బాయిలాగా, దానికంటే హీనం. అదే అదే అలా చూసేవాళ్ళు అప్పుడు. తర్వాత కచేరీలో ఓ పెద్దవాళ్ళే, ఈయన తని ఆవర్తనను ఇస్తారు ఓ మృదంగానికి మధ్యలో మధ్యలో, అంటే ఆయనకేమో విశ్రాంతి, పాడే గాయకుడికి అలసిపోయాడు, ఇది విశ్రాంతి వాయిద్యం కింద అయిపోయింది. వాళ్ళు తెర వేసేసేవాళ్ళు, ఆడియన్స్ వెళ్ళిపోయేవారు, అది బ్రేక్గా అక్కడ వెళ్ళి బయటకు వెళ్ళడం, లేకపోతే ఇంటర్వెల్ లాగా, ఇంటర్వెల్ లాగా అనుకుని సినిమాల్లో ఇంటర్వెల్ ఆ మాదిరితగా తయారైంది. నాకు సహించలేదు, దేనిని ప్రధాన వాద్యంగా తీర్చిదిద్దాలి. అందులో నుంచి పట్టి వచ్చింది మీకు పుట్టినది, దానికి ప్రత్యేకమైనటువంటి ఒక తయారు చేసుకోవాలి కదా, ఒక వ్యూహం ఒక నిర్మాణం చేయాలి కదా, నిర్మాణం చేయాలి. ప్రథమంగా ఎలా ఉండాలి, మధ్యస్థ ఎలా ఉండాలి, చివరి ఎలా ఉండాలి, ఇన్ని భాగాలు. ఒక కీర్తన ఉందనుకోండి, ఒక స్వరూపం, దాన్ని ఎలా అలా తయారు చేసుకున్నాను. ఈ చేసుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి, నన్ను ప్రకవాద్యంగా పిలిచేవాళ్ళు కాదు గాయకులు. మొట్టమొదటిగా నేషనల్ ప్రోగ్రాం వచ్చింది నా మృదంగం, నాకు అది అమ్మవారు చేసిందే. సంగీత సమ్మేళన కార్యక్రమం వచ్చింది నేనే, నాతోటి ప్రారంభమైంది అది నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. ఇంటర్నేషనల్ 70 దేశాలు వెళ్ళాలంటే నేను కొన్ని రెండో మూడో ప్రకవాద్యంగా వెళ్ళడం కానీ అన్నీ సోలోదే. అంటే అంటే మీకు ఈ మృదంగాన్ని ఒక ప్రత్యేకత తీసుకురావాలి. ఏ ఎట్లా ఉందండి సార్, ఇది చాలా విచిత్రం. అంటే మీరు ఇంకో రకంగా అనుకోకూడదు, ఎందుకంటే ఎవరి మీద ద్వేషత్తు కాదు. ఒక ఏదే మృతంగిస్ట్గా నేను అనుభవించాను, నాకు అలాంటి పరాభవం జరగలే, బట్ ఎవరికో జరిగింది చూశాను నేను. అది రిక్షాలు వెళ్ళడం, సైకిల్ మీద కట్టుకుని మృదంగం, వాళ్ళు అప్పుడు ఏమని వాళ్ళు మధ్యలుగాడు, మధ్యలుగాడు దాసు, ఈ పదాలు ఉపయోగించేవారు. మనమన్నదాకా మధ్యలోనే అంటుండేవాళ్ళు. మృదంగంగా తీర్చిదిద్ది మృదంగ విద్వాంసుడు, ఇంకా పెద్దది, ఇంకా పైకి లేక. అట్లాగే మెయిన్ బాలమురళీ కృష్ణ గారు, లేకపోతే నెదురు కృష్ణమూర్తి గారు, మన వాళ్ళు ఉన్నారు కదా, సమ్మంగుడి వీళ్ళందరూ ఉన్నారు, లాలగుడి జయరామన్, ఈమణి గారు, ఇలా మహావిద్వాంసులు. ఇప్పుడు హరిప్రసాద్ చౌరసా వీళ్ళతోటి నేను జుగలబందీలు వాయించాను. రవిశంకర్ గారు జుగలబందీ, సితారు అలారక, ఇప్పుడు జకీర్ హుసేన్ జుగలబందీలు. ఎలా వాడి వాళ్ళ స్థాయికి ఎలా దీన్ని మృదంగా తీసుకెళ్ళారండి మహానుభావులు. పాల్ఘాట్ పనేరు గారు మా గురువు, గురు గారు పడని సుబ్రహ్మణ్యం పిండ్లే గారు, ఇలాంటి మహానుభావులు. మయాళపురం వాళ్ళు కూడా ఆ తర్వాత మా బ్యాచ్ ఇంచుమించు మీ ఇద్దరం ఒకటే, అంటే నాకంటే వయసులో పెద్దవారు, సీనియారిటీలో ఒక 4-5 సంవత్సరాలు అటు ఇటుగా ఇలా వచ్చాం, ఉద్దరం కలిసి వాయించాం. వాళ్ళ స్థాయి కాదు నేను అనేది, అదే అదే ఉన్నప్పటికీ కూడా ఈ ప్రయోగాలు ఇవాళ చేయలే, చేయలేక కాదేమో, మనకు వాళ్ళకి తట్టలేదు ఆలోచన రా వచ్చి ఉండదు. మహానుభావులు వాళ్ళు.